ఢిల్లీలోని ఎస్వీ యూనివర్సిటీలో ఉధృతత నెలకొంది. వీసీకి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఒక్కసారిగా విద్యార్థులు యూనివర్సిటీ వద్దకు చేరుకుని చుట్టుముట్టారు. వీసీ కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. వీసీగా కాకుండా వైసీపీ ప్రతినిధిగా పనిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇప్పటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్ చెప్పండి. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో నిన్న ఉధృత పరిస్థితి నెలకొంది. వీసీ శ్రీకాంత్ రెడ్డిని తక్షణమే పదవి నుంచి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు పలు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. నిరసన తెలియజేయడానికి ప్రధాన కారణం ఏమిటి? గత ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల్లో పోస్ట్ బ్యాలెట్ ఓట్ల విషయంగా పలు ఉద్యోగస్తులను ప్రెజర్ పెట్టి వాళ్ళని ఒత్తిడికి గురి చేసి వాళ్ళని ఒక వైసీపీ కార్యకర్తలు వ్యవహరించారని, వారి వైసీపీకి ఓటేయాలని ఆయన పదే పదే వాళ్ళని రెచ్చగొట్టారని చెప్పి ఒక పార్టీకి ఒక కార్యకర్తలకు పనిచేస్తున్నారు కానీ ఒక విద్యా సంస్థలకి సంబంధించిన అధికారిగా ఆయన వ్యవహరించడం లేదని, అదేవిధంగా పలు అవినీతి ఇక్కడ పాల్పడుతున్నాడని, గతంలో వచ్చినటువంటి ఎలక్షన్ సంబంధించి నోటిఫికేషన్ ఉన్న తరుణంలో పలు ఉద్యోగాలని టైం స్కేల్ కింద డబ్బులు తీసుకొని ఉద్యోగాలు కల్పించాడని చెప్పి పలు ఆరోపణలు ఆయన మీద విద్యార్థి సంఘాలు వ్యక్తం చేశారు. అందుకే ఇలాంటి వాళ్ళు తక్షణం ఈ పోస్ట్ లో ఉండడం అర్హులు కాదని చెప్పి వెంటనే రాజీనామా చేసి వెళ్లాలని చెప్పి విద్యార్థి సంఘాలు అంతా కూడా ఒక్కసారిగా వెళ్లి ఆయన మీదకి వెళ్లి నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.